హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చాకలి ఎస్సీ సాధన సమితి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి ప్రధాన కార్యదర్శి ఎద్దనూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నూతనంగా తెలంగాణ రాష్ట్ర 33 జిల్లాల రాష్ట్ర కార్యవర్గాన్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఈ రోజు ఎన్నుకున్నారు. అదేవిధంగా రాష్ట్ర అధికార ప్రతినిధిగా నోముల రవి నియమితులయ్యారు. ఈ కార్యక్రమానికి 33 జిల్లాల రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఈ నూతనంగా ఎన్నుకోబడిన కార్యవర్గానికి శ్రీలక్ష్మి అభినందనలు తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ సాధించే వరకు అలుపెరగని పోరాటం చేసి మన చాకలి భావితరాల బిడ్డలకు ఎస్సీ రిజర్వేషన్ అనే ఆయుధాన్ని అందించారని దీనికి అందరూ కష్టపడి పనిచేయాలని ఆశిస్తున్నారు. చాకలి ఎస్సీ సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాయల శ్రీను తదితరులు పాల్గొన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర నాయకత్వ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటే ఎజెండా, చాకలి కులస్తులను एससी జాబితాలో చేర్చాలి. ఈ దేశంలో 18 రాష్ట్రాల్లో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో 175% ఎస్సీ జాబితాలో కొనసాగుతున్న మేము తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఇవాల మేము నిర్వచనీయమైనటువంటి ఒక ఉద్యమంలో 11 మంది చాకలోళ్ళు ఇవాల తెలంగాణ ఉద్యమంలో బలైపోయారు. 11 మంది చాకలోళ్ళు చనిపోయారు. తెలంగాణ ఉద్యమంలో బట్టలు ఉతికి రోడ్ల మీద మా వృత్తిని ప్రదర్శించి ఈ అవిశ్రాంత పోరాటం చేసిన మేము ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కూడా అసెంబ్లీలో మీరు తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించాలనేటువంటిదే చాకలి ఎస్సీ సాధన సమితి ప్రధానమైనటువంటి డిమాండ్ అని పాత్రికేయ మిత్రులారా తెలియజేస్తున్నాం. గత ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఇది పరిశీలిస్తాం, మేము అధ్యయనం చేస్తాం, ఆలోచిస్తామని అన్నారు ముఖ్యమంత్రి గారు. మరి మీరు అధ్యయనం ఎంతవరకు వచ్చింది, ఆలోచన ఎంతవరకు వచ్చింది, మరి మా శాఖలకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టో చైర్మన్ అని కలిసినాం. మేనిఫెస్టోలో ఎవరు చేర్చితే వాళ్ళకు మద్దతు అన్నాం. మేనిఫెస్టోలో భారతీయ జనతా పార్టీ చేర్చింది, మద్దతు ఇచ్చాం, ఓటును ప్రభావితం చేస్తామని బీజేపీ ద్వారా ఈ రాష్ట్రంలో ఒకసారి నిరూపించాం. ఏది ఏమైనా సరే జూలై 2 డిసెంబర్ మొత్తం 119 నియోజకవర్గాల్లో చాకలి ఎస్సీ సాధన సమితి బలమైన నిర్మాణం చేపట్టబోతా ఉంది. గ్రామం నుంచి జిల్లా దాకా, గ్రామం మండలం నియోజకవర్గం జిల్లా దాకా 119 నియోజకవర్గాల్లో 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో బలమైన నిర్మాణం చేపట్టబోతా ఉన్నాం. 119 నియోజకవర్గాలను రాబోయే సాధారణ ఎన్నికల్లో టార్గెట్ చేస్తాం. ఒక్క నియోజకవర్గానికి 15 నుండి 20 వేల ఓట్లు మా శాఖలలో ఉన్నాయి. 15 నుంచి 20 వేల ఓట్లతోటి మాకు గెలిపించే దమ్ము ఉన్నదో లేదో మాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఓడించి తీర్థం అనేటువంటి నినాదాన్ని 119 నియోజకవర్గాల్లో మళ్ళీ జనవరి నుంచి బస్సు యాత్రతో ప్రతి పల్లె తాగుతాం. ప్రతి నియోజకవర్గంలో 119 సభలు నిర్వహిస్తాం. 15 నుంచి 20 వేల ఓట్లతోటి ఏ రాజకీయ పార్టీ అయినా మంచిదే, ఓడించి తీర్థం అని చెప్పి ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలను హెచ్చరిస్తున్నాం.